జోనా స్నానం చేసి రాలే సినిమా చూడొచ్చు ఉన్ని సాలని బోర్ బటన్ సినిమా ఫంటాస్టిక్ సూపర్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి మనం RRR మూవీ రివ్యూ తీసుకుని వెళ్తున్నాము. సో ఈ రోజు వచ్చేసి మాక్సిమం నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూ ఇస్తాం అనుకుంటున్నాం. కొంతమంది అడుగుతున్నారు ఫుల్గా ఈ అని చెప్పేసి. సో ఫుల్గా ఇస్తాయి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. దాని తర్వాత నేను కొద్దిగా ఆ లైక్ చేస్తే నా వీడియో వచ్చేసి రికమెండ్ అవుతుంది. సో దానివల్ల ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీస్తాను. ఇప్పటివరకు అయితే ఈ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. కొన్ని కొన్ని క్లిప్స్ నాటు నాటు సాంగ్ వచ్చేసి మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. కొద్దిగా నాకు కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫుల్ సాంగ్ అయితే మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాం. చలో ఎంజాయ్ చేయండి వీడియోని అయితే. జోనా స్నానం చేసి రా. శివ మాస్క్ తీసి ఏంటి బాబా ఇంకోసారి అన్న 10-10 సంచాలు చూసిన పోర్బొట్టం సినిమా ఇంటర్వెల్ ముంగట ఇంటి పుల్లిన వెళ్తాడన్న ఏం సీన్ అన్నది ఇంటికి వెళ్ళి లేచిన గూస్ బంప్స్ అని ఛాతీలు లేచి చెప్పు ఇంటర్ కోసం చెప్తున్నానా మనం ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఆన్
చలో నాటి నాటి స్టెప్ అయ్యి బాబు 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 హలో అవే ఎవరేసలు శివ అదా శివంగా నాటి నాటి స్టెప్ అయ్యారు ఇద్దరు ఇద్దరు అరే బట్ట ఏ లైట్ జావేద్ వచ్చేసి మన ఆరాధన అంటే మొత్తం మేనేజ్మెంట్ మనోడే. సో మూవ్ ఎట్లుంది బ్రో? సినిమా అయితే నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని గారు ఎన్టీఆర్ అని నిలదీశాడు. అంటే రామ్ చరణ్ గారు అయితే ఇంకా నేను బాగా చెప్పుకుంటున్నా లోపల అయితే ఎన్టీఆర్ అని చూస్తే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి లోపల. ఆల్రెడీ సెకండ్ హాఫ్ చూసేస్తాను. నేను సెకండ్ హాఫ్ చూసేసిన మార్నింగ్ నేను వేసుకొని చూసేస్తా కదా, నేను చెక్ చేస్తా కదా మార్నింగ్ చూసాడేమో, కానీ ఇప్పుడు పబ్లిక్ గా చూస్తున్నా నాకు మాటలు ఏమన్నా ఎన్టీఆర్ అని నిలదీశాడు. కానీ ఈ థియేటర్ మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. అదే మరి ఎంత ఎన్టీఆర్ అని నా మాత్రం ఉండదు కదా. నిజంగా చూద్దాం, సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ కలుద్దాం. అరే మనోడు ఆల్రెడీ 4:30 వయసు వచ్చిందా? ఇప్పుడు చెప్పాలా ఎన్టీఆర్ ఎంత కూర్చోలే, రామ్ చరణ్ ఎంత కూర్చోలే, టోటల్ రాజు చించి పడేసింది. రామ్ చరణ్ అయితే హైలైట్ ఫస్ట్ అంటే రామ్ చరణ్ దే సినిమా సూపర్ అండి, సూపర్ చాలా బాగుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే క్లియర్ తీసిండు. ఇంటర్వెల్ ముంగట సీన్ ఉంది అన్న ఎన్టీఆర్ ది పులితోటి హైలైట్ సీన్ అన్నది. సరే ఇంటర్వెల్ సార్ ఇదో వీళ్ళంతా ఇదో మనోడు ఎంత మంచి ఇంట్రెస్టింగ్ చెప్తున్నా సార్, ఈడు ఇదో ఈ పెద్ద మనిషి అందరు డిస్టర్బ్ చేస్తున్నారు. సో దానివల్ల మంచి చెప్పు మనోడు చెప్తున్నా, నాకు మంచిగా చెప్పు అని చెప్పు. సినిమా అంటే చాలా బాగుందన్నా. ఇన్ని టైం చూసిన బోర్ కొట్టిన సినిమా, ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉందన్నా, అది అయితే చూసే గూస్ బంప్స్ చూసానా. అదిలా ఉంది సీన్, అది ఎట్లా అంటే పులిలతో ఉంది ఎన్టీఆర్ ఫీచ్ చేసిన యాక్టింగ్. ఎన్టీఆర్ ఎంట్రీ చూసి అయితే మొత్తం సిట్టి సిట్టి ఇప్పుకుంటాం మనం హైలైట్ ఎంట్రీ. ఎన్టీఆర్ ఏంటంటే అందరు ఏమడుగుతారు అంటే ఫుల్ గా ఏమంటారు బ్రో. అరే రారా గణేష్ దిగే మంచిది. నాకైతే సెకండ్ హాఫ్ లా రామ్ చరణ్ అన్న అల్లూరి సీతారామరాజు వస్తాడు సో అందరూ మీరు అడుగుతున్నారు కదా ఫుల్ ఏమని చెప్పి రివ్యూ అంటున్నారు. సో మొత్తం చెప్పకుండా ఏదైతే సీన్స్ ఉన్నా అవే చెప్తాం. ఇదేంటంటే ఇద్దరు హీరోస్ ఇద్దరికి ఎవరు ఫస్ట్ చెప్పు ఇద్దరు హీరోలు కూడా ఇక్కడ కూడా తగ్గలేదు. ఇద్దరికి చెప్పేసి వాళ్ళ క్యారెక్టరైజేషన్ సెట్ అంటే సెట్. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మాక్సిమం మనం మాత్రం ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్. ఈ మూవీకి నేను నిజంగా చెప్తున్నా కదా 450 రూపీస్ ఎందుకు పెట్టాలని చెప్పనుకున్నా. ఈ నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం 450 కాదు 1000 రూపీస్ కూడా పెట్టవచ్చు. రేటింగ్ అయితే 10 out of 10 ఇస్తా. టెన్ కి టెన్ ఇచ్చేస్తున్నాం రేటింగ్ మాత్రం. నిజంగా మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు మెయిన్లీ ఈ 2 క్యారెక్టర్స్ డేంజర్ ఉంటుంది. ఇంకోటి ఆ ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ మాత్రం వేరే అసలు. ఇంకోటి నెక్స్ట్ మన ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూడాలంటే కనుక ఇంటర్వెల్ కి ముందు ఫైట్, అదే రామ్ చరణ్ ఫైట్ అంటే కనుక సెకండ్ హాఫ్ లో ఎండింగ్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ రామ్ చరణ్ అన్నది. ఎంట్రీ ఇద్దరు ఎంట్రీ మాత్రం వేరే లెవెల్. ఇంకా ఆలియా రాజమౌళి సార్
చిన్న రోల్స్ చిన్న రోల్స్ బట్ ఏంటంటే మెయిన్ రోల్స్ ఇంకా ఇంకోటి మెయిన్ థింగ్ దీంట్లో ఎప్పుడు మర్చిపోయినా ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంటది ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు సైలెంట్ కామెడీ నేనైతే నిజంగా ఈ మూవీలో కామెడీ ఉంటది అనుకున్నా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఒక 20 ఒక హాఫ్ అవర్ కామెడీ సీన్స్ ఉంటాయి చూడండి అయితే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ పెట్టి మేమైతే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సెకండ్ షో ఎప్పుడో చలో మేము మళ్ళీ ఇప్పుడు ఈ రివ్యూ అయితే ఇక్కడికే ఇస్తున్నాయి ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాం పొద్దున షో కదా సో ఇక చూడాలి చెప్తా కూడా ఇప్పుడు సో ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం మీరు మాత్రం 10/10 రేటింగ్ ఇచ్చేస్తాను నేనైతే మీరు మాత్రం ఫ్యామిలీతో చూసే మూవీ ఇది చలో ఈ వీకెండ్ మాత్రం మనకి ఈ మూవీ ఫిక్స్ అనుకోండి చలో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ అవుతుంది చలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త వచ్చిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో బాయ్.